ఈరోజు నేను మీకు జీలకర్రతో గోరింటాకి ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తానండి. పదే పది నిమిషాల్లో గోరింటాకి అనేది ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఎర్రగా కూడా పండుతుందండి. సో అది ఎలా చేయాలి అనేది చూసేద్దాము. జీలకర్ర అండి, జీలకర్ర యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక స్టీల్ బౌల్ అనేది తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మ్యాక్సిమం పాత్ర తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. అందులోకి ఇక్కడ నేను ఒక 1, 2, 3, 4 టేబుల్ స్పూన్ అంత జీలకర్రను వేసానండి. మనం ఎంతైతే జీలకర్ర తీసుకుంటామో అంతే క్వాంటిటీ షుగర్ కూడా తీసుకోవాలండి. సో నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఏదైనా టీ పౌడర్ అండి, నేను ఇక్కడ టీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. జీలకర్ర ఇంకా చక్కెరతో కూడా చేయొచ్చు. ఇక్కడైతే నేను చాయ్ పత్తా కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి ఒకసారి నీట్గా ఇదంతా కలిపేసుకోండి. ఇలా వేసాను కదా, మొత్తం నీట్గా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత అన్ని సైడ్స్ ఈక్వల్గా పెట్టేసి ఇక్కడ మధ్యలో కొంచెం స్పేస్ చేశాను. పెట్టేసుకొని మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చేసి ఇలా ఒక బౌల్ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి దానిపైన ఇలా ఏదైనా ఒక గిన్నె అనేది ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసేసి ఇక్కడ చుట్టూర గ్యాప్ అనేది లేకుండా చూసుకోండి అండ్ పైన కొన్ని వాటర్ని ప్లేస్ చేయండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన మనం ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది అందులోకి ప్లేస్ చేశాను. అలా ప్లేస్ చేసేసి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 7 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఏదైతే మన గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి ఆవిరి బయటికి పోకుండా ఉండేలా చూసుకోండి. ఒక 7 మినిట్స్ వరకు ఏం కదపద్దండి, 7 నిమిషాలు అలాగే వదిలేయండి. ఒక 7 మినిట్స్ అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తానండి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, వాటర్ అనేవి హీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, గిన్నె అంతా మాడిపోయింది. లోపల మనకి సిరప్ అనేది వచ్చేసింది అన్నమాట గోరింటాకు. దాన్ని ఇప్పుడు బయటికి తీయాలి. తీసేస్తాను. ఇలా ఉంది కదండి, ఈ గిన్నెను తీసి బయట పెట్టేస్తున్నాను. సపరేట్ చేసేద్దాము. ఇది కొంచెం నానబెట్టేసి చేశారనుకో తొందరగానే పోతుంది, పక్కన పెట్టేసుకుందాము. సో మన మైదా సిరప్ అనేది అయితే రెడీ అయిపోయిందండి. బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసిన సిరప్ ఉంది కదా, ఆ సిరప్ని ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు అది చల్లారిపోయింది, సో అందుకే డైరెక్ట్గా పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రెడ్ కుంకుమ ఉంటుంది కదా, ఆ రెడ్ కుంకుమని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి నీట్గా కలిపేసుకుందాము. ఇక్కడ నేనైతే ఇయర్బర్డ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇంత మరి ఇంత లిక్విడ్గా ఉండద్దు, అలా అని గట్టిగా ఉండద్దు. ఇంకొంచెం కుంకుమను వేస్తున్నాను. వేసేసి నీట్గా ఉండలు అనేవి లేకుండా నీట్గా కలిపేసుకుందాము. చూడండి, మన కోన్ అనేది, ఐ మీన్ మెహందీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నా చేయిపైన వేసుకొని చూపిస్తాను. నేనైతే ఇక్కడ చిన్నగా సింపుల్ డిజైన్స్ వేస్తున్నానండి, ఏం లేదు, చందమామ వేస్తున్నాను. మీకు ఇక్కడ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ చందమామ వేసేసుకుంటున్నాను. Thank you.
అయిందండి సో నేను కరిగేస్తున్నా జరగము ఇన్స్టెంట్ గా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అప్పటికప్పుడు కోన్ పెట్టుకోవాలి అంటే అండ్ చిన్న పిల్లలు ఉండరు కదా అలాంటప్పుడు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది సో మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మీరు మమ్మల్ని చూడాలి।